Hi. Mala, no? Hi. ये मेल ले दें पहले बेटा मंडले रिपोर्ट ले कुंडे ओके शेट्टू दिन पुते नेल ले ओ आधा किला नंचु पाव किला वारा केलते ओके शेट्टू दिन पुते सो हेलो गाइस वेलकम टू अवर चैनल विनु 05 सो इपड़े मैं चेन को नैन मम्मा मिरपकायल दिंपा मिरपकायल दिंप अंगड़े वेल्लू अंगड़ना लेको अवरकना अंगड़कना अम्मेलन अग्वधर संचि तो लेदा कुसोन अम्मचु सो मिरपकायलते चेन इला आईना चूँ मोतम आईना चाल आईनाई सो वीट दिंपेयी लेकिन चट्ट बरव इकंत कड़पत चट्ट मत कंगन बागे कोई दिंपाले माम भुजमा हाई चुप इकड़ तो चुप अनु हाई अने मल चूस्टर कदा अच्छे मन को इवेमेंटे मिरपका चूँ मन इरगा मिरपकाय पड़ी सो दू इन इलाइतो इत मोतम रेडते दीन एंडबी मं दी पड़े मिशीन पट्टे कारम पोड़न को उपेल्स आ टाइम चूसर कदा इला चेन मोतम इला काक मुदे मैं दिंतना इवीं इवे काक मुझे दिं अम्मेलन चूँ चाल उ चाल अंत चाल उ चूँ मम्मी दिंतना कुर्चो निदान एंकंटे इलाबड़ दिंपलेम चाल ओपिक पनी का बट्टी निदान इला दिंपाले भुजमा कुशनो बाग मल्लोसारीरगा ఇప్పుడు తెంపాలి ఇవి మళ్ళ చిన్న చిన్నయన్న పెద్ద అయితే చూడు ఈ అప్పుడు ఎరగాలి అయితే ఇవి అయితే నే చూడ ఎరగాలి అవి కూడా తెంపుకోవాలి సో ఇప్పుడు అయితే చైన్ లో మిరపకాయలు అమ్మ అయితే దెంపుతుంది నేను కూడా దెంపుదామని ఒక సంచి తీసుకున్నా ఈ సంచి నింపుకొచ్చి ఇప్పుడు సంచిలో పోసి పెద్ద సంచి ఉంటది పాలల సంచి దాంట్లో నింపాలి దాన్ని మనం ఇప్పుడు తెంపుదాం इकड़ टमाटा चटलनाईटेमंटारेमो काकड़ीलो चूड़ मन काकरकायदरा अभी इंटर पड़े मन को उपरा बी बीरकायलनाक टमाटल इंका कायल कायलना अभी मैं कुछ तंपदा मैं अद मत मैं मत मिर्पे वीडियो पेट चाला चिन्ना गिंत गिंत कदा वीट दिंपाल इपड़ कुदार्थम कूसोनी तात्पर्य दिपकोट होता है कुदार्थम कूसोनी इला सी दंट चाल चाला सुनीत निदान पटको ले पुटन इत मिपका दिपेट दिखाई मन अभी अयम चैतन पटको चैतन दिंपाले एंक चा सुतमें दंट काल दाते इत मिपकायलते चूँ मे मैं आईनायो मैं कषा की फलित इंत पड़वे चूँ चाल कारमें चाल घाट उ नैनोजे दिंतना फस्ट टाइम रेग्युर अम्म दिंत इगो నేను టెంపడలేట మొత్తం ఆక్తోన వచ్చేసింది ఇగో ఇట్లా అవుతది ఆ టెంపడడానికి రాక మెల్లే దెంపు బెటా ఇగో మొత్తం ఇట్లా వచ్చింది ఇగో ఆ చేతిని పట్టుకో ఓ మార్గట్ల రానియక దానికి మూడు నాలుగు బుడ్డలు ఉంటాయి ఈ మర్చిపోయి ఇట్లా వచ్చేసింది నాకు పని రాదు కాబట్టి అట్లా వచ్చేసింది ఇప్పుడు అట్లా గానియా నిదానం దెంపు నిదానం దెంపాలి నిదానం దెంపుదాం మస్తు సునీతంగా ఉందిరా సంపత్ ఇట్లా అన్నడ లేట్ వచ్చేసింది కాయలు చూడు ఎంత మంచిగా అయినాయి जबरदस्त पट वं मंदी मन संपद।
నేను పని చేస్తా మా అమ్మకి ఎట్లా అనిపిస్తుంది అడుగు ఒకసారి అప్పుడు నువ్వు పని చేస్తే మంచి కొడుతుంది ఓకే వీడియోలు గీడియోలు అంటే కోపం వస్తుంది మా పిల్లలు పనికి మెల్లని పని చేయకూడదు ఇగో ఇప్పుడు పని తిప్పల పడ్డాము దీనికి ఫలితం అయింది ఆ రోజు వానలు వేసుకున్నాం మనం తిప్పల పడి బుర్దల వానలు తడుచుకుంటా కిలో ఎంత అవుతున్నాయి అరవై అవుతున్నాయి అమ్మా అరవయా ఒక చెట్టుకి దింపితే ఎన్ని ఏళ్ళు అద కిలో నుంచి పావు కిలో వరకు వెళ్తాయి ఒక చెట్టుకి దింపితే సో ఇప్పుడు ఆ చెట్టు అయిపోయింది దింపడం ఇంకో చెట్టుకు దింపుతున్నాం ఉదాహరణ దింపాలి వంగి పని చేస్తే కాదు ఇది తాత్పరం కూర్చొని పని చేయాలి ఇలా ఒక్కోటి నిదానం దింపాలన్నట్టు కొన్ని అయినాయి కొన్ని కాలేవు కొన్ని అయితే చిన్న చిన్న ఉన్నాయి కదా సో అట్లానే ఒకటి పురుగు పట్టింది అమ్మ పురుగు పట్టింది మనము మందు కొట్టాక పురుగు పట్టింది అమ్మ కిందికి మందు పడదు కదా ఎట్లా మీకు మందు కాదు మనం కొట్టలేము అసలు నేను చెప్పలేదా పురుగు పడుతుందని కొట్టాక అన్నిటికీ అట్లా అవుతుంది అన్నట్టు ఇగో ఈ కలర్ కాయలే దెంపు నల్లగా ఉన్నాయి చూడు అప్పుడే చెప్తున్నా అదే అవే దెంపుతున్నా అవి లేకపోతే దెంపకపోయిన వేస్ట్ కారం ఉండేది వద్దని కూడా రావాలి ఇత్తులు ఉండేవి కదా అందులో అవు ఉబ్బినాయి కానీ ఇత్తులు లేవన్లా అట్లా వాళ్ళు ఇరిసి చూస్తారు ఇట్లా అవి పెట్టకు నేనైనా మిరపకాయలు రెండు మూడు కిలోలు అయినా ఇంకేమో 300 వస్తాయా 150 మిరపకాయలు మంచిగా తెంపుతున్నావు ఇంకేమి షూట్లు గీట్లు ఫోటోగ్రఫీ బంద్ చేసాయి కూరగాయలు అమ్మేసుకొని బతుకో ఇక మంచిగా మనకు ఫోటోగ్రఫీ సీజన్ టైంలో ఉంటుంది లేదా డిసెంబర్ జూలై తర్వాత ఉంటుంది వానలు బంద్ కావాలి ముహూర్తాలు ఉన్న టైంలో ఉంటాయి బర్త్డేలు వస్తాయి లేకపోతే లేవు ఆ పెళ్ళిళ్ళు ఉంటేనే మనం ఏమైనా సంపాదిస్తాం ఇది అనుకో బోర్ వేసుకోవాలా మంచిగా మోటార్ పెట్టుకోవాలా వారం పంట తీయొచ్చురా ఒక్కరోజు ఏడుకోయినా 1000 రూపాయలు రోజు అంటే నెలకు 30,000 సంపాదించవచ్చు మన ఊర్లో వాళ్ళు ఉన్నారా కూరగాయల పెట్టలు వాళ్ళు రోజుకి 1000 తక్కువనే మిరపకాయలనే 1000 వస్తే ఇంకా వేరే ఊట్లలో ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు రోజుకి 2000 అన్న సంపాదించవచ్చు కూరగాయల పెట్టడు తెలుసా మామూలు కూరగాయలు ఇప్పుడు ఈ సంచిట్లని తీసుకుపోయి అమ్మినాం అనుకో జగ మీద అడ్డ మీద వాడు మన దగ్గర 800 కొన్నాడు అనుకో దాన్ని అమ్మితే మనకి 1500 వస్తాయి పొద్దుమిగడికల్లా అమ్మేస్తా ఒక టమాటా బాక్స్ ఎగ్జాంపుల్ 400 తీసుకొని 800 దాకా అమ్మొచ్చు కూర్చొని అమ్ముతే ఇక మాకు ఇంతగానో కూర్చొని ప్రాఫిట్ ఉంటే మనం ఇంకా ఫోటోగ్రాఫ్ ఎందుకురా ఇంకేం కూరగాయల మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఫామ్ ని కంటిన్యూ చేసే ఇప్పుడు సమ్మర్ మంచి హైదరాబాద్ రైతు బజార్ పోయినావు అనుకో సెట్ హైదరాబాద్ రైతు బజార్లో రేటు పడతలేదు హైదరాబాద్ రైతు బజార్లో 40 రూపాయలు పడుతుంది ఇప్పుడు మనం బయట అమ్ముకున్నాం అనుకో 50 నుంచి 60 పోతుంది హైదరాబాద్ కొక్కున మన దగ్గరని వారం శనివారం మోన్పేట్ సండే వికారాబాద్ మంగళవారం మర్పల్లి బుధవారం సదాశివపేట్ గురువారం కమ్కోల్ ఉన్నది మళ్ళా కోయిల్ ఉన్నది మరి చాలు రైట్ శుక్రవారం ఒకరోజు మళ్ళీ ఇంటికి కడవండి శుక్రవారం వచ్చేసి ఆరు కమ్మకోల దగ్గరే పొందుతాయంట కాయలు ఇక్కడ కోవిడ్కు చేన్లు ఉంటాయి తెల్లకాయల చేన్లు ఉంటాయి రైతులు ఉంటారేమో అక్కడ రైతులు ఉంటారు మరి అక్కడ పండించేటోళ్ళు ఎక్కువ ఉంటారు అన్నట్లు ఆమె అడుగు ఎక్కడెక్కడ పోతాయి ఆమె చెప్తుంది కమ్మకోలకి పోతాయి ఎక్కడికి పోతాయి మిరపకాయలు కమ్మకోల దిక్కు బాగు పోతాయి అంట నిన్న మన సైడ్ పోవు కదా పోతాయి మన సైడ్ ఏంటికి పోవు ఎక్కువ అంటే అక్కడ కొంచెం రోజుకి ఎన్ని పోతాయమ్మా మన సైడ్ 20 కిలోలు పోతున్నాయి 20-25 కిలో కూర్చొని అంతే అంటే కూర్చున్న జాగా నేను అన్నట్టు ఎన్ని సంపాదించవచ్చు అన్ని కూరగాయలు పెట్టుకుంటే మన ఇద్దరి శరీర 5 అద్దపల్లి అయితే ఇయ్యాల అద్దపల్లి అయితేయా ఈరోజు ఏ అంగడి పోతురు సండే సరస్వతి పోతాం సదాశివపేట్ గాంధీ చౌక్ పండగ ఈరోజు అయితే మా అమ్మ నేను కలిపి ఇది నేను దింపినాను అన్నట్టు ఇన్ని మా మమ్మీ ఏమో అంత దింపింది అమ్మ నడువమ్మ తీసుకొని పోదాం ఇవి తీ
సంచి తీసుకొని వెళ్ళి అక్కడ సంచిలో పోయాలి. ఇంకా నేను నా సంచిని అయితే తీసుకొని వెళ్తున్నా అక్కడికి. మా మమ్మీ కూడా వస్తుంది. పూజమ్మ చాలా లేట్ దింపినాం మనం. మస్తు చాలా నిదానం పనిచేసాం. మా అమ్మతో చెట్లు పెట్టుకుంటా. టమాటలు అయితే ఇంకో కాయలు కాయలు ఉన్నాయి మా చేనులో. ఇంకా టమాటలు అయితే కాలేవు. ఇక్కడ ముంగట వంకాయ నార కూడా పెట్టినామన్నట్టు. అవి కూడా కావాలి. వంకాయలు కూడా కాలేవు, చిన్న ఉన్నాయి. ఇంకా చెట్లు ఎదగలేవు అన్నట్టు అంత పైకి. చెట్లు ఎదుగుతే వంకాయలు కూడా అవుతాయి. ఇక్కడ సంచి తీసి సంచిలో పోయాలి ఇప్పుడు మేము. ఇదంతా ఇవి చూడండి ఎంత ఉందో. ఇంత ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఏందమ్మా పుట్టకూడదు. ఇట్లా కింద గుద్దితే ఇరుగుతాయి. ఇట్లాంటివి ఇరుగాయి. ఇట్లా పట్టుకోవాలి. కరెక్ట్ పడినాయి. మళ్ళీ ఇట్లా అంటేనే పోతాయి కదా, అందుకే నేను ఉండమన్నా. ఇప్పుడు ఇద్దరం తింటే సంచినండి. ఒకదాన్ని ఎవరి దగ్గర తింపాలి? ఇట్లా మళ్ళీ గుద్దిచ్చినది కరెక్ట్ గుద్దుతున్నాను. ఇది గుంజ కొరికి ఇంకొక సంచి వస్తే అయితే.